హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు డే 80 ఫ్రమ్ కేరళ. సో ప్రస్తుతం మేము ఇప్పుడు కేరళ బార్డర్ దగ్గర ఉన్నాం. బార్డర్ దాటాలి అంటే చాలా మంది ఎవరికి నచ్చిన పాయింట్లు వాళ్ళు చెప్తారు. ఒకరు కోవిడ్ టెస్ట్ కావాలి అంటారు, ఒకరేమో వెహికల్ లైసెన్స్ కావాలంటారు, ఒకరు హోటల్ బుకింగ్స్ ఉండాలి అని అంటారు. సో ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తారు, మాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పట్లేదు. సో ఇక్కడ దగ్గరలో ఆర్టీఓ ఆఫీస్ ఉందంట కేరళ వాళ్ళది. ఇప్పుడు బార్డర్ దగ్గరలోనే ఉన్నాం, కారు ముందు పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇన్ఫర్మేషన్ కనుక్కొని అసలు ఏం కావాలి, కేరళ లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలి ఇప్పుడు అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ ఒక 1 కిలోమీటర్ పైన నడిచినాం, లేట్ నైట్ అయింది. లారీలు తప్ప ఏం నడుస్తలేవు ఎక్కువ. స్టేట్ బార్డర్ కదా, వెళ్తున్నాం. ముందు ఆర్టీఓ ఆఫీస్ ఉందంట, అక్కడికి వెళ్ళాక ఏం కావాలి, కేరళ లోపలికి ఎంటర్ అవ్వాలి ఇప్పుడు ఎట్ ద మూమెంట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కేరళకి ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలి అనేది ఐ లెట్ యు నో. సో వెనుకున్న పెద్ద మనిషిని అడిగినాము, అడుగుతా ఆయన ఏమన్నాడంటే ప్రైవేట్ వెహికల్ అయితే వెళ్ళిపోవచ్చు, ట్యాక్సీ నెంబర్ ప్లేట్ అయితేనే కొంచెం ఉన్నాయంట చేయాల్సినవి. సో మేము ఉన్నాం, మాది ప్రైవేట్ అంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు మీరు అన్నారు. అంటే వెహికల్ రిలేటెడ్ ఇది, ఇంకా హెల్త్ రిలేటెడ్ ఇంకా ముందు ఏముంటే మనకు తెలియదు. టెస్ట్లు గీస్ట్లు ఏమైనా అడుగుతారు తెలియదు, ఇదైతే క్లారిటీ అయింది. సో మన బండి వేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, మధ్యలో ఖచ్చితంగా ఆపుతారు, ఇది తెలిసిన విషయమే. ఏమవుతుంది అనేది నిన్న మనం మ్యాంగ్లూర్ నుంచి కేరళకు వస్తున్నాం. కేరళలో ఇప్పుడు మనం కాజీకోట్ దగ్గరలో ఉన్నాం. నైట్ ఒక 4 వరకు అట్లా డ్రైవ్ చేసినాం. సో ఇక్కడ నుంచి కొచ్చి 170 కిలోమీటర్ చూపిస్తుంది. ఆల్రెడీ మనం ఒక 190-200 వరకు వచ్చినాము. సో నైట్ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకున్నాం, చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా అక్కడ మన కారు ఉంది, నైట్ ఇదే మన హోటల్, ఈ పెట్రోల్ బంక్లనే పడుకున్నాము. చాలా నీట్గా ఉంది, అసలు వాష్రూమ్స్ కానీ అసలు అన్నీ సూపర్ ఉన్నాయి. అటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, మస్తు మెయింటైన్ చేస్తారు. కేరళలో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్, మీ అందరికీ తెలుసో తెలియదు, మేము ఏదైతే పెట్రోల్ బంక్లో పడుకుంటున్నామో నైట్, అంటే వాళ్ళ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటున్నామో, సో వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా డీజిల్ కొట్టించుకుంటున్నాం, మాకు అవసరం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మనం వాళ్ళది యూజ్ చేసుకున్నప్పుడు, వాళ్ళ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నప్పుడు, సో మనం కూడా కొంచెం ఎంతో అంత వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. అట్లా అని ఇప్పుడు ఇవాళ అయితే మాకు ట్యాంక్ నైటే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొచ్చికి వెళ్ళాలంటే మళ్ళీ కొట్టాలి. సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొచ్చిలో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్. ఫ్యాన్సీ నంబర్ చాటనే వాటర్ బాటిల్ ఫిల్ కరుపుతా. సో రూమ్ చూస్తారు కదా, ఇది 1300 రూపీస్. యా, సో ఫైనల్గా మనం కొచ్చిలో రూమ్కి వచ్చినాం. రూమ్ మాకు 1300 పడుతుంది. సో ఆఫ్టర్ 4-5 రోజుల తర్వాత రూమ్ తీసుకుంటున్నాం, అండ్ రేపటి నుంచి కొచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో అది మ్యాటర్, ఇంకా కొంచెం టైం ఏమైనా ఉంటే బయటకు వెళ్దాం లేదు. సో ఇప్పుడు మనం కొచ్చిలో ఉన్నాము. నేను చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పని ఏంటంటే హెయిర్ కట్ చేసుకోవడము. మనం రూమే తీసుకుంటలేము, హెయిర్ కట్ చేసుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది. సో ఇవాళ కొంచెం టైం ఉంది కాబట్టి హెయిర్ కట్ చేసుకునే షాప్ కోసం వెళ్తున్నా. మనం అడిగిన ఇందాక చూసారు కదా హోటల్ స్టాఫ్, అక్కడ హోటల్ ముందు అడిగితే ఇక్కడ ఒక గల్లీ వరకు వచ్చి మరీ చూపెట్టండి, చాలా మంచోడు. ముందుకు వెళ్ళండి, అక్కడ ఒక బట్టల దుకాణం ఉంటుంది, దానిపైన ఉంటుంది అన్నాడు, చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈడ సిచ్యువేషన్ ఎట్లుందంటే మనకు లాక్డౌన్ పెట్టిన స్టార్టింగ్లో ఎట్లుంటుండే అంత ఘోరంగా ఉంది. ఆరోగ్యశ్రీ యాప్లో చూస్తే మన చుట్టుపక్కలని చాలామంది ఉన్నారు. నిజంగా అంటే లిటరల్గా నాకు ఏ స్టేట్లో భయం కాలేదు, ఈ స్టేట్లో భయం అవుతుంది. కొంచెం అంటే ఇంకొక 20 డేస్ ఉంది కదా, ఈ 20 డేస్ కూడా సక్సెస్ఫుల్గా అది వస్తుందని కాదు, ఇప్పుడు రావద్దు. 20 డేస్ అయిపోయినాక ఏమన్నా కానీ 80 డేస్ చేసి మళ్ళా ఇప్పుడు ఏమైనా అయితే బాగుండదు కదా. సో అది ఒక్కటే వెళ్తున్నా, వెళ్దాం. నైట్ నుంచి ఒక 80-90 చూసిన అట్లా అలాంటి సౌండ్లు. సో ఇక్కడ కటింగ్ షాపు. సో మొత్తానికి కటింగ్ షాప్ దొరికింది బై దుకాణం కా నామ్ అది జగకన్నం జోన్ జంక్షన్ ఎండకున్నాం.
అది ఎర్నాకులంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ జుట్టుని ఎంత నీట్గా చేస్తాడు అనేది చూద్దాం. ఇప్పుడు మనోని చెప్పిన, మనం మామూలు కాదు తురుకు మేకుతాం అని చెప్పిన, సో మంచిగా చేస్తాడు. చాయ్ తాగుతుంది, తాగినాక స్టార్ట్ చేస్తాడంట. ముఖం చూసారు ఎట్లయిపోయింది? సో చూస్తారు కదా ముఖంలా, కటింగ్లా, ఫేస్లా చేంజ్ అయితే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా అటు ఇటు అవుతుంది అని. కానీ మన తురుకు మేకతో సగం చేసిండు, మిగిలిన సగం ఆ భయ చేసిండు. భయ అక్క నాం సద్దాం అప్కా నాం సాజిద్నా సాజిద్ ఇద్దరు కలిసి మరి చేసిరు చెప్పిన. కొంచెం అటిటిగానే ఉంది నన్ను నేను చూసుకోవడానికి, కానీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. రేపటి నుంచి అలవాటు అయిపోతుంది. ఓన్లీ 200 రూపాయలు మాత్రమే. సో కటింగ్ చేసిరు, కొంచెం హెయిర్ స్టైల్ చేసిరు. బేసిక్గా నాకు నచ్చింది చేపించుకోవడం, కాకపోతే చేస్తాం బాగుంటుంది చూడు చూడు అన్నాడు. అయింది, ఇప్పుడు హోటల్కి వెళ్ళి స్నానం చేసుకోవాలి. చూద్దాం అక్కడ ఆ లుక్ ఎట్లా ఉంటుంది. బహుత్ బడియా అచ్చాలాగా మీరు నచ్చినా బోలరా అచ్చాయే మరి కట్. సో ఇది వెళ్దాం ఇంకా నిమ్మలంగా నడుచుకుంటా. సో హోటల్ రూమ్కి వచ్చేసిన, స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయినా, నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు కటింగ్ చేస్తే సూపర్ ఉంటాం, హీరో లెక్ ఉంటాం, తురుకు మెక్తాం అనుకుంటాం. కానీ ఇంటికి రాగానే ఏందో అర్థం కాదు, మళ్ళీ అట్లనే అనిపిస్తుంది. సో మీరు కూడా ఇది ఫీల్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, లేకపోతే కింద షేర్ చేసుకోండి. నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఆయన మంచిగా కటింగ్ చేస్తాడు, సెట్ చేస్తాడు, సూపర్ ఉంది అనుకుంటాం. అద్దంలో చూసి ఇంటికి రాగానే స్నానం చేసుకోవాలి, అదే నార్మల్, అట్లనే ఉన్నాం కదా, ఏం తేడా ఉంది అనుకుంటాం. సో ఇప్పుడు కూడా అట్లే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం తేడా ఉంది. మంచిగా చేసిండు, అండ్ అక్కడ కటింగ్ చేసిన ఆయన హైదరాబాద్లో వర్క్ చేసిండంట. సో కొంచెం ఆటల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. నిన్న నైట్ చెప్పినా కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతురు అని. సో కేరళకు రావాలంటే ఇప్పుడు పర్మిషన్ కావాలా అంటే కావాలి అంటే కావాలి, వద్దు అంటే వద్దు. సో అర్థమవుతాడు చెప్తా. సో అఫీషియల్గా అయితే కేరళ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, నేను కింద లింక్ ఇస్తా. సో ఒకవేళ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే అవన్నీ ఫిల్ చేసేసి అప్లై చేసుకోవచ్చు. సో వద్దు, పోయినాక ఏదైతే అవుతుంది అది చూసుకుందాం అనుకుంటే మాలాగా రావచ్చు. మేము ఏమనుకున్నామంటే ఇండియా మొత్తం తిరిగినాం, ఒకవేళ ఆప్తే, ఇన్ కేస్ ఆప్తే, ఇవాళ డే వన్ కదా ఆప్తే, సో మాకు తెలియస్తారు ఏంది కథ ఎట్లా ఉంటుంది ఏంది అనేది అడిగి తర్వాత వేసుకుందాం అనుకున్నాం. ఇప్పటివరకు అయితే నాకైతే అంత హై ఏం అనిపించలేదు, నార్మల్గానే కనిపిస్తుంది అంతా. సో అంత అవసరం లేదు, కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకుంటే ఏంటంటే సేఫ్గా ఉంటుంది అంతే. అంటే చాలామంది కోవిడ్ టెస్ట్ కావాలా అంటారు, ఇప్పటివరకు అయితే అవసరం లేదు. ఏమన్నా నిజంగా మాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే, అంటే వాళ్ళు పర్మిట్లు, పర్మిషన్లు, కోవిడ్ టెస్ట్లు అడిగితే మేము ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం. సో ఇది వాటికి, రేపటి నుంచి మనం కేరళ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎంత చాటనా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది డ్రోన్ వీడియో అడుగుతారు, డ్రోన్ వీడియో రేపు పొద్దున వస్తుంది. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.